దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ఇవాళ 3 గంటల ప్రార్థన విశిష్టత గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే మనం 3 గంటలకి ఎందుకు ప్రార్థన చేయాలి? అది కూడా మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన విశిష్టత. 3 గంటలకి ఎంత విశిష్టత ఉందంటే మనం తెలుసుకుందాం. చూడండి, మనం పొద్దున్న తెల్లారుజామున లేచి పొద్దున్న ప్రథమ ఫలం దేవుడికి ఇచ్చేస్తాం. అంటే ఒక అధ్యాయం చదివేసుకుని ప్రార్థన చేసేసుకుని మనం పనుల్లోకి దిగిపోతాం. స్త్రీలు పురుషులు అందరూ కూడా, ఎందుకంటే స్త్రీలైతే వంటలు చేసుకోవడం, పిల్లల్ని సవరించుకోవడం, భర్తను సవరించుకోవడం, మళ్ళీ ఇంకా బట్టలు అంట్లు ఇంకా అన్ని పనులు ఉంటాయన్నమాట. అది కనీసం 12 అవుతుంది 1 గంట. తర్వాత భర్తలు పురుషులు అయితే కనుక ఏం చేస్తారు, మనం ఇచ్చిన టిఫిన్ బాక్స్ పుచ్చుకుని పనులకు వెళ్ళేవాళ్ళు, పనులకి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, ఉద్యోగాలకు వాళ్ళ పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు అయితే స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు. అయితే పిల్లలు స్కూళ్ళకి వెళ్తారు, ఇక అందరూ అన్ని పనులు వెళ్తారు. తర్వాత మనం 12 అయ్యాక పని అయిపోతుంది, కాస్త భోజనం చేసుకుని కాస్త నడుము మార్చుకుని వెళ్ళేసరికి 3 అయిపోతుంది. కానీ 3 నుంచి ఏ మనిషికైనా 3 గంటల నుంచి, అంటే ఇంచుమించు 2.5 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 5-6 వరకు ఏ పని ఉండదు. ఇంకా మళ్ళీ అప్పుడు పిల్లలు రావడం, స్కూల్ నుంచి పిల్లలు రావడం, మళ్ళీ పనులు మొదలు పెట్టుకోవడం, భర్తలు రావడం, మళ్ళీ ఆ ఉద్యోగాల నుంచి రావడం, మళ్ళీ సాయంత్రం వంటలు, సాయంత్రం పనులు అన్నీ మొదలు పెడతాం మళ్ళీ. అయితే ఈ 3 గంటల సమయంలో మనం ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు దేవుడికి గనక మనం ప్రార్థన చేయాలంటే ఏమని చెప్తాడు ప్రభు అయిన యేసు మనకి, ఏకాంతంగా ఉన్న నీ తండ్రితో మాట్లాడాలంటే నువ్వు ఒక రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడు అంటాడు. అప్పుడు నీ తండ్రి, రహస్యమందున్న తండ్రి నీకు మాట్లాడతాడు, బదిలిస్తాడు అంటాడు. అంటే మనం ప్రశాంతంగా మాట్లాడాలంటే ఈ 12 గంటల లోపలైతే మన ధ్యాసం తప్పని ఏమైందో, అన్నం ఉండడం లేదా బట్టలు ఉండిపోయి ఇట్లా అన్నీ ఉంటాయి. ఆఫీస్లో ఉన్న వాళ్ళకి కూడా సరే, అందరికీ కూడా 3 గంటలకు మహా టైం మిగులుతుంది. ఆ టైంలో ఏ పని ఉండదు, ఎవరైనా చేద్దామన్నా బాగా ఖాళీ ఉంటూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏమైంది, ఇదే 3 గంటల విశిష్టత. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ 3 గంటల సమయంలో ఎంతోమంది రక్షణ పొందారు, సర్వమాటి వాళ్ళకి కూడా రక్షణ వచ్చింది. అయితే ఈ 3 గంటల సమయంలో చూడండి, అపోస్తుల కార్యం 3:1-6 చూస్తే కనుక ఏంటంటే పేతురు యోహాను ఏం చేస్తూ ఉంటారంటే ఒక మందిరానికి ఎక్కి వెళ్తూ ఉంటారు. 3 అపోస్తలుల కార్యం 3:1 పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయంలోకి ఎక్కువ వెళ్ళిచుండగా పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుని మోసుకొని పోబడిచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమగుడకు కొందరు ప్రతిదినము వాణిని శృంగారమను దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. చూసారా ఇక్కడ ఏమైంది, ఆ పేతురు గారును యోహాను ఏం చేస్తున్నారు, శృంగారం అనే దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారు. చూడండి, ఎక్కి వెళ్ళడానికి సాదృశ్యం ఏంటంటే, చూడండి ఎక్కి వెళ్ళడం అంటే అది మంచిలోకి, అంటే మంచిలోకి నడిచి వెళ్ళడం, అంటే ఉత్తమమైన జీవితాన్ని అందుకోవడానికి. చూడండి, ఆ సమరయుడి దగ్గర ఆ ఒక మనుష్యుడు ఉండను, వాడు ఎరికో పట్టణంలోకి దిగిపోవచ్చుండెను అనను. దిగిపోవడం అంటే నాశనానికి, ఎక్కిపోవచ్చు అంటే అభివృద్ధికి. ఇక్కడ ఏం చేస్తున్నారు, పేతురు యోహాను యేసుప్రభు శిష్యులు అయితే ఏం చేస్తున్నారు, వాళ్ళు దేవాలయానికి ఎక్కిపోతూ ఉన్నారు, శృంగారం అనే దేవాలయం. ఎందుకంటే 3 గంటల టైం అవుతుంది, మనం ప్రార్థన చేసుకుందామని పైకి ఎక్కిపోతుంటే పుట్టుకుంటివాడు ఒకడు మోసుకొని పోబడుచున్నాడట. ఎందుకంటే వాడు ఇంకే పని చేయలేక ఆ దేవాలయం ముందు కూర్చుని వచ్చిపోయే వాళ్ళని అడుక్కుంటూ జీవిస్తూ ఉంటాడు. అయితే వాడు అలా అడుక్కుంటూ జీవించడానికి పైకి ఎక్కి వెళ్ళలేడు కాబట్టి కొందరు 4 పట్టుకుని వాడిని పైకి ఎక్కిస్తారు, మోసుకొని పోతారు, వాడు అక్కడ కూర్చుని అడుక్కుంటూ ఉంటాడు. అలాగే ఈ పేతురు యోహాను వచ్చినప్పుడు అడుక్కుంటాడు ఏమన్నా. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా మా దగ్గర 1000 బంగారములు అయితే లేవు, డబ్బులైతే అసలే లేవు, మాకున్నదేదో నీకు ఇస్తాము అంటారు. మాకున్నదేదో నీకు ఇస్తాము అంటే అర్థం ఏంటంటే, వీడు అనుకుంటాడు ఏమిస్తారో, ఎంత గొప్పది ఇస్తారో అని వీడు అనుకుంటాడు. కానీ వాళ్ళ దగ్గర ఏముంది, రక్షణ ఉంది. వాళ్ళ దగ్గర అన్నిటికంటే గొప్పది, 1000 బంగారముల కంటే శ్రేష్టమైన రక్షణ ఉంది. ఆ రక్షణ వలన, రక్షణ అంటే రక్షింపబడరు, వీడు కుంటికాళ్ళతో బాధపడుతున్న వీడిని రక్షించడానికి వాళ్ళ దగ్గర ప్రార్థన శక్తి ఉంది. ప్రార్థన అంటే ఏంటి, దేవునితో మనం మాట్లాడడం. మరి బైబిల్ చదవడం అంటే ఏంటి, దేవుడు మనతో మాట్లాడడం. ఇప్పుడు వీళ్ళ దగ్గర ప్రార్థన ఉంది కాబట్టి ఆ ప్రార్థన చేసి నిన్ను రక్షిస్తామని చెప్పి, ఇదిగో యేసు నామంలో నువ్వు లేచి నడువు అంటారు.
వాళ్ళు ఏం చేస్తారు, వెండి బంగారాలు ఇవ్వలా, డబ్బులు ఇవ్వలా, ఏమి ఇవ్వలా, కానీ రక్షణనిచ్చారు. ఆ రక్షణని ఇచ్చారు 3 గంటల సమయంలో ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసి యేసునామంలో నువ్వు లేచి నడవమన్నప్పుడు వాడికి కాళ్ళు వస్తాయి. అంటే వీళ్ళు యేసు ప్రభు చేత కాళ్ళు ఇప్పించారు. వీళ్ళు యేసు ప్రభు చేత ఏమి ఇప్పించారు, కాళ్ళు ఇప్పించారు. చూసారా ఏమైంది, 3 గంటల సమయంలో చేసిన ప్రార్థన ప్రశాంతవంతమైంది. కాబట్టి ప్రశాంతంగా ఉంటేనే దేవుడు వస్తాడు. కాబట్టి వీళ్ళు వెండి బంగారముల కంటే, డబ్బుల కంటే శ్రేష్టమైన వాళ్ళ ప్రార్థన ద్వారా అతనికి కాళ్ళు ఇప్పించారు దేవుడి ద్వారా. చూసారా, కాబట్టి ఎప్పుడు జరిగిందది, 3 గంటల సమయంలో. అది 3 గంటల సమయం ఎందుకంటే 3 గంటల సమయంలో ప్రతి మనిషి ప్రశాంతంగా ఉంటాడు, ఏ టెన్షన్ ఉండదు, ఏ పని ఉండదు. కాబట్టి ఆ సమయంలో ప్రార్థన చేస్తే గనక ఏమవుతుంది, ప్రతిది ఎవరైతే ఏ ప్రార్థన అయితే అందులో పెడతారో అది నెరవేరుతుంది. తర్వాత 1వది చూస్తే ఇక్కడ రక్షణ పొందింది కూడా ఎవరు, అన్యుడు. చూసారా అతను ఏం చేశాడు, గంతులు వేసుకుంటూ ఆ కాళ్ళు వచ్చాయని వెళ్ళిపోయి తన ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకి, అత్తమామలకి, భార్య బిడ్డలకు చూపించుకోలే. తను ఏం చేశాడు, వెంటనే లేచి తనకు జరిగిన ఆ అద్భుత కార్యం గురించి యేసు ప్రభుని స్తుతించి ఘనపరిచి, దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడు, దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడు, వీళ్ళు ప్రార్థన చేపెట్టిన కాళ్ళు వచ్చాయి, నా కాళ్ళు వచ్చాయి, ఎగురు గంతులు వేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారట, ఆ ప్రేయర్కి వచ్చిన వాళ్ళందరూ అనుకున్నారట, ఆ మందిరంలో ఆ 3 గంటలకు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు, అయ్యో రోజు మనం మోసుకు వచ్చే కుంటివాడు వీడు కాదా, వీడు పుట్టి కుంటివాడే, మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నామే, వీడికి అద్భుత కార్యం జరిగిందే, అయ్యో అద్భుతం జరిగిందే అని అందరూ ఆయన్ని మహిమపరిచారట. వాడు వెంటనే ఏం చేశాడు, తన కాళ్ళు రాగానే దేవుణ్ణి మహిమపరిచి సాక్షిగా నిలబడ్డాడు. అంతేగాని స్వార్థంతో వెళ్ళిపోలే. చూసారా 3 గంటల ప్రార్థనకి ఎంత పవర్ ఉందో. మరి ఇంకొక చోట చూద్దాం, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి అనే అతను ఉన్నాడు. ఆ కొర్నేలి అనే అతను రోజు ఏం చేస్తాడు, అతను కొర్నేలి శతాధిపతి. ఈ అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి అనే అతను ఉన్నాడు, అతని శతాధిపతి అంటే ఒక గొప్ప ఆఫీసరు అతను. అయితే అతను ఏంటంటే రోజు ఏం చేస్తాడు, ఈ 3 గంటలకి ప్రార్థనలో కూర్చుంటాడు. అతనికి యేసుప్రభు దేవుడని తెలిసింది, కానీ ఆయన గురించి ఏమీ తెలియదు. తెలియనప్పుడు అది తెలుసుకోవడం కోసం ఆతృతతో 3 గంటలకి ప్రార్థన చేసేవాడు. అయ్యా ఎవరైనా తెలిపేవాళ్ళు ఉంటే కదా నీ గురించి తెలిసేది, ఎవరైనా తెలిపేవాళ్ళు ఉంటేది కదా నీ గురించి తెలిసేది అని ప్రార్థనలో పెట్టేవట. అంతేకాకుండా తన ఇంటి వారిని, తన పని వారిని, ఆ సమయంలో అందరూ ఖాళీగా ఉంటారు, తన ఊరి వారిని, తన బంధుమిత్రుల్ని, అందరినీ కులమత భేదం లేకుండా అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేయించేవాట. ఆ 3 గంటలకి ప్రార్థన చేయిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతని మరవినాడు. ఎన్ని గంటలకి, 3 గంటలకి. చూడండి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 3వ వచనం చూస్తే గనక మనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేర్చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని దృష్టికి జ్ఞాపకార్థంగా చేరిని. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అని మారుపేరు గల సీమోనిని పిలిపించుము. అతడు సముద్రపు ధరణ సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు అని అతనితో చెప్పాను. అయితే ఆ తర్వాత దూత వెళ్ళిపోతుంది. ఇతను ఏం చేస్తాడు, 3 గంటలు ప్రార్థన చేస్తుంటే దేవుని దూత అతని దగ్గరికి వచ్చి కొర్నేలి అని పిలిస్తే భయపడతారు, ఎవరు ప్రార్థనలో పిలుస్తున్నాడు. భయపడేసరికి, కొర్నేలి నేను దేవుని పంపిన దూతని, నువ్వు చాలా ధర్మకార్యాలు చేస్తున్నావు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో వినబడ్డాయి. ఎందుకంటే నువ్వు 3 గంటలకి చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధిలో, ప్రశాంతంగా చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడింది. నీ ధర్మకార్యాలు దేవుడికి తెలిసాయి. మనం చేసే ప్రతి పని దేవుడు గమనిస్తాడు. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని ఆలకిస్తాడు. చెడు ప్రార్థనలు అయితే కొట్టివేస్తాడు, మంచి ప్రార్థనలు అయితే బదిలిస్తాడు. చూసారా, అదే 3 గంటలకు పోయి కొర్నేలి అని అతను ఒక పెద్ద ఆఫీసరు, అతనికి అంతా సమృద్ధిగా ఉంది, ఏది కుదవలేదు. అయినా కూడా మంది మార్బల్ ఉంది, అతను ఆజ్ఞాయిస్తే అన్నీ జరుగుతాయి. కానీ దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుడు అందరికంటే గొప్పవాడు, ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన చిత్తానుసారంగా నడవాలని తెలియకముందే ధర్మకార్యాలు చేస్తూ అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒకరోజు పలికి, నువ్వు పేతురు అనే శిష్యుడు ఉన్నాడు, అతన్ని పిలిపించుకొని కన్నీ చెప్తాడు అనగానే, అప్పుడు యొప్పే దగ్గరున్న పేతురుని పిలిపించుకుని తను దేవుని గురించి తెలుసుకుని ఆత్మలో బాప్తిస్మం పొందుతాడు. తనే కాదు తన ఇంటి వారందరూ. అక్కడ పేతురు వచ్చినప్పుడు ఆశ్చర్యపోతాడు, ఏంటి కులమత భేదం లేకుండా ఒక ఆఫీసరు, ఒక శతాధిపతి ఇంత గొప్ప సేవ చేస్తున్నాడా అని చెప్పి. ఆ 3 గంటల సమయంలో పేతురు వచ్చి ఆ పేతుర్ని పిలిపించుకుని మళ్ళీ మర్నాడు ఆ పేతురు వచ్చి అదే సమయంలో ప్రార్థన చేస్తుండగా వాళ్ళందరికీ ఆత్మలో బాప్తిస్మం దొరుకుతుంది.
చూసారా, ఇక్కడ ఇంకొక ఇతను కూడా ఎవడు, ఒక అన్యుడు. దేవుడు అంటే తెలుసు కానీ ఆయన గురించి ఏమీ తెలియని ఒక అన్యుడు, ఈ కొర్నేలి. అందుకే అతను అంత ధర్మకార్యాలు చేస్తూ దేవుణ్ణి వెతికాడు కాబట్టి ఏం చేశాడు, ఇక్కడ అతను కూడా రక్షణ పొందాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చూద్దాం. ఇదే 3 గంటల సమయంకి ఏమైంది, ఒక దొంగకి రక్షణ వచ్చింది. చూశారు కదా, ఇది లూకాసు వార్త 23వ అధ్యాయంలోకి వెళ్తే కనుక ఏమైంది, అక్కడ 39 నుంచి 44 వచనాలు చూస్తే చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 44, వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్ము కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు వాణిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని. అందుకు ఆయన వాంతో, నేను నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకుని 3 గంటల వరకు దేశమంతటి మీదట చీకటి కమ్మింది. ఎన్నింటికి? 3 గంటల సమయంలో యేసు ప్రభువుని సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు యేసు ప్రభువుకి అటు ఇటు కూడా ఒక ఇద్దరిని దొంగల్ని సిలువ వేస్తారు. సిలువ వేసినప్పుడు ఆ దొంగల్లో ఒకడు అంటాడు, నువ్వు దేవుడివి కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అంటే, రెండవ దొంగ అంటాడు, ఒరే ఎందుకు రా నువ్వు అలా మాట్లాడతావు, ఆయన ఏం తప్పిదం చేశాడు రా, మనమైతే ఒక మనం అన్ని నేరాలు చేసాం, దొంగతనాలు చేసాం, మర్డర్లు చేసాం, అన్నీ చేసాం, మనకైతే ఈ శిక్ష కరెక్టే, కానీ ఆయనకి ఆ శిక్ష తప్పురా, ఆయన ఏం చేశాడండి రా పాపం అని దేవుణ్ణి చెప్పడమే కాకుండా అందులోనే ఆయన తన తప్పిదం ఒప్పుకున్నాడు. ఆ దొంగ తన తప్పిదం ఒప్పుకున్నాడు. మనమైతే దొంగలం, మనమైతే పాపులం, ఆయన ఏం చేశాడు రా, ఏం పాపం చేశాడు, ఆయనలో ఏ పాపం ఉంది అని తన తప్పు ఒప్పుకోవడమే కాకుండా పశ్చాత్తాపడ్డాడు. ఇంకా తను బ్రతకడు, తను దేవుణ్ణి తెలుసుకున్నాడు, మరి తను దేవుణ్ణి ప్రార్థించడానికి కూడా సమయం లేదు, 3 గంటలు టైం అయిపోయింది. అటు ఇంకా నోరు ఆరిపోతుంది, వాళ్ళని కట్టేశారు సిలువ మీద, మోకాళ్ళు పగలు కొట్టేశారు, చచ్చిపోయే సమయం దగ్గరికి వచ్చింది, యేసు దేవుడు అని తెలిసింది, తన పక్కనే దేవుడు ఉన్నాడు, స్తుతించి ఆరాధించి తన తప్పులు ఒప్పుకునే సమయం కూడా లేదు. అందుకే ఏం చేశాడు ఆ క్షణంలోనే, మేమైతే పాపులం, మనమైతే పాపులం రా, మనమైతే శిక్షకరువులు రా, ఆయన ఎందుకు రా అర్హుడు, ఆయన దేవుడని ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు ఆ క్షణంలోనే. అంతేకాకుండా తండ్రి, రేపు నీ పరదేశంలో నీ రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటామంటే ఏమన్నా, ఎప్పుడైతే ఏ క్షణమైనా మనకి రక్షణ రెడీగా ఉంటుంది. చూసారా, ఆఖరి క్షణంలో ఇక ప్రాణం పోతున్న సమయంలో దేవుడు ఏం చేశాడు, అతనికి రక్షణను ఇచ్చాడు యేసుప్రభు. ఎలాగంటే ఆ క్షణంలో, ఆఖరి క్షణంలో తను చచ్చిపోదు దేవుడు యేసుప్రభు అని తెలుసుకుని, తన పక్కనే ఉన్న స్తుతించి ఆరాధించే సమయం లేదు, అయినా కూడా తన తప్పు ఒప్పుకుని తను చేసిన దానికి పశ్చాత్తాపడి ఆయన దేవునిగా మహిమపరిచి ఘనపరిచాడు. వెంటనే అతనికి రక్షణ వచ్చి ఏమన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండువు. చూడండి, మనందరికీ తీర్పు ఉంది, మన కంటే ముందరెళ్ళిన పెద్దలందరికీ తీర్పులు ఉన్నాయి, పరిశుద్ధులకి తీర్పు ఉంది, కానీ ఈ దొంగకి తీర్పే లేదు. ఆ క్షణమే నువ్వు నాతో కూడా నేడే పరదేశంలోకి వచ్చేస్తావన్నాడు. చూసారా, అది అప్పుడు ఎంత రమారమి 3 గంటల సమయం. ఆ 3 గంటల సమయంలో మరి ఆ దొంగకు కూడా రక్షణ వచ్చింది. చూసారా, అతను వెంటనే ఈ తిట్టిన వాడు ఏమైపోయాడు, నరకానికి పోయాడు. అతను తప్పు ఒప్పుకుని పశ్చాత్తాపడి యేసు దేవుడని మహిమపరిచి ఆయనలో ఏ తప్పు లేదని, ఆయన పరిశుద్ధుడని, దేవుని కుమారుడని ఒప్పుకోవడంతో వెంటనే ఆయనతో పాటు పరలోకం వెళ్ళిపోయాడు. అదే 3 గంటల్లో. మరి ఇదే 3 గంటల్లో